యోగలం పాదయాత్ర విజయవంతం కావాలని కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురంలో వెలిసిన వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ నాయకులు. చిత్తూరు జిల్లా కుప్పంలో యోగలం పాదయాత్ర విజయవంతం కావాలని కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురంలో వెలిసిన వరదరాజస్వామి ఆలయంలో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గం నుండి మొదలయ్యే యువగలం పాదయాత్రను విజయవంతం చేయాలని నారా లోకేష్ పాదయాత్ర చేపడతాం అన్నప్పుడే సీఎం జగన్కు నిద్ర పట్టడం లేదని, జగన్మోహన్ రెడ్డి అన్ని అనుమతులు తీసుకుని పాదయాత్ర చేపట్టారా? కుప్పం హోటళ్ల గురించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడిన తీరు దారుణమని, ఉన్న విషయాలు మాట్లాడండి, మతి భ్రమించి మాట్లాడకండి అని, 560 రోజుల వరకు పాదయాత్ర కొనసాగే అవకాశం ఉందని, ఒకరోజు కూడా ఖాళీ లేకుండా పాదయాత్ర చేస్తారు, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. నారా లోకేష్ గారు 27వ తేదీ కుప్పంలో యువగులం కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో బహిరంగ సభ అనేది 50,000 మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ముఖ్యంగా యువత కానీ మహిళలు కానీ, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులందరూ కూడా దానికోసం తగిన స్థలాన్ని ఈరోజు పరిశీలించి ఇవన్నీ కూడా శుభ్రం చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మన మాజీ మంత్రి వర్ల అమర్నాథ్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు నాని గారు, ఇంకా మా నాయకులందరూ కూడా విచ్చేసి ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తాం. చాలా చక్కని ప్రదేశంలో నియోజకవర్గ అన్ని ప్రాంతాలు కూడా కూడలిగా ఉన్నటువంటి కుప్పం గ్రౌండ్ పక్కన ఆనుకున్నటువంటి ఈ గ్రౌండ్లో ఈ సభాస్థలి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నుంచి ఉధృతంగా ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగించి బ్రహ్మాండంగా ఈ సభని సక్సెస్ చేయాలని చెప్పి అందరికీ కోరుతున్నాం. పరిస్థితులు ఏంటి? సుమారు 3 మాసాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు 175కు 175, వై నాట్ 175 అన్నాడు. ఇప్పుడు 3 మాసాల క్రితం, 15 రోజుల క్రితం వాళ్ళ శాసనసభ్యులు, వాళ్ళ మంత్రిమండలి, వాళ్ళ ఇన్ఛార్జీలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు, అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఒకవేళ మనం అధికారంలోకి రాకపోతే బీద వాళ్ళ పరిస్థితి ఏమిటి అని మాట్లాడడం జరిగింది. అంటే 3 మాసాల వ్యవధిలోనే 175 నుండి 88కి దిగేశాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది, నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు నారా లోకేష్ బాబు గారు 27వ తారీఖు జనవరి నుండి ఈ యొక్క యువగళం అనేటువంటి పాదయాత్ర ప్రారంభిస్తానని ఆయన ఎప్పుడైతే ప్రకటించారో, వీళ్ళకి నిద్ర లేకుండా అయ్యేటువంటి పరిస్థితి. 12వ తారీఖున అనుమతులకు ఇచ్చాం డీజీపీ గారికి, రాష్ట్ర డీజీపీ గారికి, రాష్ట్ర పార్టీ నుండి ఇంకా అనుమతులు ఇవ్వలేదు. ఇక్కడ కుప్పం నియోజకవర్గం మా ఇన్ఛార్జ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకందరికి కూడా లెటర్స్ ఇవ్వడం జరిగింది, ఇంకా దానిపైన సమాధానం లేదు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండ్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888555 2, 9100888555.